మాత్రం అబ్బా పైన ఉన్న వల్ల కేవలం 8 హెచ్పి పోవా. హలో మాలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా బాధపడుతున్నాము. నాకైతే వచ్చేసరికి ఫుల్ మ్యాప్ స్టార్ట్ అవ్వట్లేదు, బట్ ఈసారి ఫుల్ మ్యాప్ స్టార్ట్ అయింది. రియల్ ప్లేస్ అయితే వచ్చారు, ఇంకా సూపర్. సో ఈ మ్యాప్ లో మిల్లో చూడండి ఎంత మంది దిగుతున్నారు. బొమ్మ ఒకసారి మిల్లో చూడండి, మొత్తానికి మొత్తం ఇక్కడ దిగుతున్నారు. అంటే నాకు దిగగానే గన్ లేకుంటే మాత్రం రెస్ట్ ఇన్ పీస్ బొమ్మ, అక్కడి నుంచి అక్కడ చనిపోతాను. సో ల్యాండింగ్ అయితే చాలా ఫాస్ట్ గా చేసాం, కరెక్ట్ గా యాక్యురేసీగా అయితే చేసాం. సో ఇక్కడ నాకు గన్ అయితే దొరికింది బొమ్మ. ఏ గన్ చూడాలి? G36 అంట. ఇక్కడైతే ఒక ఎనిమిది అబ్బా బుర్రకు మనోడికైతే మైండ్ మతం అయిపోయింది. 176 అర్రే అర్రే నాకు బీపీ వచ్చేస్తాము. ఇంకా కింద ఒకటి దిక్స్. సో 2 kills అయితే దబా దబా చేసాం మొమ్మ. సో 3rd kill ఇక్కడైతే నాకు ఫుట్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి. చేతిలో ఎగ్జామేట్, నా ఫేవరెట్ మొమ్మ ఎగ్జామేట్ వచ్చేసరికి కనెక్ట్ అవ్వాలి ఈసారి. ఇంకొకసారి ట్రై చేద్దాం మరి. 199 అంతే మరి మామూలుగా ఉండదు అంటే. ఇంకా ఇక్కడ ఇంకొక ఎనిమిది ఉన్నాడు మొమ్మ స్ట్రైట్ గా నాకు తెలిసి ఈ ఇంట్లో అనుకుంటా. చుట్టూరా తిరుగుతున్నారు. అరే బ్యాక్ సైడ్ ఉన్నాడు. సో ఇతనికి కూడా బుర్రకి ఇచ్చేస్తా. ఇప్పుడు 198 హెడ్ మొమ్మ ఒక్క బుల్లెట్, కేవలం ఒక్క బుల్లెట్ కూడా చనిపోతాడు. ఇది కూడా రెడ్ నెంబర్ పడింది, అది కదా మ్యాజిక్ అంటే మరి. సో టోటల్గా వచ్చేసరికి మనం 4 kills అయితే కొట్టేసాం. ఒకసారి చూడండి మొమ్మ ఎలా చూడండి, 40 ఎలా ఉన్నారు. మా ఇద్దరిని తీసేయండి దాదాపు, అంటే 38 మంది ఎలా ఉన్నారన్న. సో చూడండి ఇంకా మ్యాప్ క్లియర్ అవ్వాలి. లాంగ్ రేంజ్ నుంచి షార్ట్ రేంజ్ పడిపోతుంది. నేను వచ్చేసరికి స్కైలర్ నుంచి ఊకాంగ్ అయితే షిఫ్ట్ అయిపోయా. ఊకాంగ్ నాకు ఫుల్ మ్యాప్లో బాగా వాడతాను మొమ్మ దాన్ని. సో బాగా దాన్ని వాడద్దాం అని ఫిక్స్ అయిపోయి ఇక్కడ వచ్చేసరికి పూర్తిగా మిల్ అంతా లూట్ చేయాలి మొమ్మ. మిల్ క్లియర్ అవుతే చాలు, లూట్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి మొమ్మ కింద వచ్చేసరికి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇలా డియో అయితే ఆడి డియో వర్సెస్ స్క్వాడ్ వీడియో అయితే పెడతాను మీతో కూడా. సో కింద కమెంట్ సెక్షన్ లో మీ యుఐడిని మెన్షన్ చేయండి, కమెంట్ పిక్ చేద్దాం. ఏంటో చెప్పను మొమ్మ, చెప్తే మీకు మజా అయితే రాదు కదా. సో కమెంట్ పికింగ్ అయితే చేస్తాను. సో ఖచ్చితంగా కింద అయితే మీ కమెంట్ చేసి మీ యుఐడిని మెన్షన్ చేయండి. యుఐడి కనుక డిస్ప్లే అవ్వకపోతే కమెంట్ సెక్షన్ లో మీ ఇన్ గేమ్ నేమ్ మెన్షన్ చేయండి, నాకు రిక్వెస్ట్ పెట్టండి. నా డిస్క్రిప్షన్లో నా ఇన్ గేమ్ యుఐడి ఉంటుంది, ఓకేనా? సో క్లారిటీగా చెప్పేసామమ్మా, ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇందాక నుంచి పప్పు మన ఆగంబ అయితే అరుతున్నాడమ్మా. అక్కడ వచ్చేసరికి 8 అని. సో పైన నేను జిప్ లైన్ లో వస్తున్నప్పుడే చూసా పైన 8 కరెక్ట్గా. మన నేనైతే ఒక 8 చూసా, అలానే బన్నీగడ కూడా ఒక 8 చూశాడు. సో నాకు తెలిసి ఒక 8 ఉన్నాడు బొమ్మ. ఉన్నవాడిని అయితే పూర్తిగా దింపేశాను. ఇంకెందుకంటే ఫుల్ మ్యాప్ కదా, సో అసలు మనం తగ్గకూడదు, మొత్తం ఇంక దింపుకుంటా పోవాలి. పైగా నెక్స్ట్ మళ్ళీ నాకు స్టార్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మళ్ళీ కంటెంట్ వస్తలేదు తెలియదు. సో జాగ్రత్తగా ఆడేస్తున్నా, దింపేస్తున్నా. ఒక నాకు దొరికిన ఛాన్స్ అయితే ఇంకా ఇచ్చి పడేస్తున్నా. ఇక్కడ ఇంకా 8 వన్ టాప్కి ట్రై చేసా పడట్లా. ఇక్కడ వన్ టాప్ ఎక్స్పెరిమెంటల్లో మన బన్నీగడ అయితే నాక్ అయిపోయాడు. 1 HP అని అరుతున్నాడు. ఇంకో 1 HP అని ఇంకా నేను దాదాపు రష్ చేస్తామమ్మా. ఇక్కడికి ఒక్కసారి మనం రివైవ్ ఇచ్చేసుకుంటే మళ్ళీ ఫ్రీ. సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఇంక ఇద్దరిని ఎక్స్పెక్ట్ చేసా, బట్ స్క్వాడ్ స్క్వాడ్ వచ్చేసింది మొమ్మ. సో ఎగ్జామేట్కి స్విచ్ చేసి మనకైతే హెడ్ అయితే ఇచ్చేసా. దాదాపు స్క్వాడ్ క్లియర్ అవ్వలేదు మొత్తానికి. వీళ్ళ దాంట్లో అవతల పక్క వేరే స్క్వాడ్, వీళ్ళు వేరే స్క్వాడ్, ఇద్దరు కలిసి మమ్మ థర్డ్ పార్టీ ట్రై చేసి ఏటో పాప అరుతున్నాడు అని. ఏదో మన ఆగంబ వాయిస్ మరి మామూలుగా ఉండదు, ఆగంబ వాయిస్ ఫ్యాన్స్. ఇక్కడ అరే ఇక్కడ మనోడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం మామ. 198 పూర్తిగా కందికిపోయింది. సో ఒకడైతే నాక్ అయ్యాడు, అలానే ఇంకొక ప్లేయర్ అయితే ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడో మరి బన్నీగాడు ఏదో చెప్తున్నాడు, బయట ఉన్నాడని చెప్తున్నాడు మామ. మరి బయట ఎక్కడ కనిపి, అరే ఇక్కడైతే ఓపెన్లో ఉన్నాడు బాబు, నుంచి ఉన్నాడు. జంపింగ్ హెడ్ షాట్ బోల్తే మరి మామూలుగా ఉండదు. కరెక్ట్గా నేను ఎక్కడైతే జంప్ చేశానో అటువైపు పక్కనే మన మీదకి నడుచుకుంటూ వచ్చారు. మరి ఇంకా మంట మామూలుగా ఉండడానికి నేనైతే 8 kills, బన్నీగాడు ఒక 5 kills చేసినట్టున్నాడు మామ. నాకు తెలిసి అయితే ఇక్కడైతే పూర్తిగా అతనికి అసలు ఎక్ సైడ్ నుంచి కొడుతున్నాను అర్థం కాలేదేమో. గ్లూ వచ్చేసరికి తన ఆపోజిట్ సైడ్ వేసాడు, అండ్ ఆపోజిట్ సైడ్ కూడా 8 అయితే ఉన్నారు మొమ్మ. సో అక్కడ నుంచి మొత్తం దాన్ని కొట్టేసిన తర్వాత ఇంక ఇటు సైడ్ అయితే వచ్చాం. జోన్ ఇటువైపే ఉంది కదా మొమ్మ, సో అందుకే ఇటు సైడ్ వచ్చాను. ఆ రెడ్ కలర్ డ్రాప్ ఉంది చూసాను, ఆల్మోస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయితే ఇచ్చాను మొమ్మ. నాకు తెలిసి బన్నీగడ అయితే ఇక్కడ కిల్చూరి అయితే చేశారనుకుంటా. సో కొట్టని కొట్టని అంటున్నాడు. సో ఎది లూట్ అయితే చేసుకుందాం. అక్కడ డ్రాప్ కూడా లూట్ అయినట్టయితే ఏం కనిపించలేదు కదమ్మ. ఒక లిమి అక్కడ దిగినట్టయితే డ్రాప్ అయితే లూట్ అవ్వాలి. సో పూర్తిగా రష్ అయితే చేద్దాం బన్నీ. అరే ఇక్కడ డ్రాప్ లూట్ అయింది మొమ్మ. అరే ఇక్కడ 8 ఉన్నాడు లాల్. ఆహా మనోడికైతే బుర్రకు వన్ టైప్ అయితే అయిపోయింది. అరే మామ ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వీడియోకి అయితే లైక్ చేసేయండి మామ. మర్చిపోయి ఉంటారు మీరు ఖచ్చితంగా. సో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాంటి క్రేజీ క్రేజీ ఛాలెంజెస్ కూడా ఖచ్చితంగా నేనైతే ఫుల్ మ్యాప్లో చేస్తాను. మీకు కనుక ఏమైనా ఓపీ ఐడియాస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయని ప్రతివాది చదువుతాను. అలా వచ్చేసరికి ఇంకా 4 ఉన్నారు మామ. సో రష్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. అలానే 18 ఒక వన్ టైప్ కొడదాం అని మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయా. లాంగ్ రేంజ్లో 8 ఉన్నారు, ఎగ్జామేట్లో లాక్తాం ట్రై చేద్దామా? వద్దు మామ, 18 వన్ టైపే కొడతాను. సో చూద్దాం. అరే అప్పుడు డౌన్ ఉంది. ఈ టైంలో వన్ ట్యాప్ అంటే పెద్ద టాస్క్ ఏమో. మా అవతల పక్క 8 కూడా ఉన్నారు, థర్డ్ పార్టీ. ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాను. ఫుల్ డ్యామేజ్ అంటే ఒక బుల్లెట్ అయితే ఇచ్చాము, డైరెక్ట్ రష్ అయితే కొడుతున్నా. కొంచెం మూమెంట్ వాడి మనం బ్లూస్ అన్నీ అసలు వాడేద్దాం ఈ వన్ ట్యాప్కి మాత్రం. అబ్బా పైన ఉన్న వల్ల కేవలం
ఎనిమిది హెచ్పి పోవా, ఎనిమిది హెచ్పిలో వన్ టైప్ అయితే కొట్టే బ్యాక్ సైడ్ నుంచి థర్డ్ పార్టీ కూడా నాకు జరుగుతుంది. గ్లూస్ కూడా లేవు మోవా, జీరో గ్లూస్, గ్లూస్ కూడా పూర్తిగా వాడేసా. అరే గన్ స్విచ్ కూడా తప్పు అయిపోతుంది ఇక్కడ. సో నా దాంట్లో ప్రెషర్ అయితే ఉంది మోవా, ఎందుకంటే వీడియోకి మళ్ళీ పోతుందని నా భయం. అంటే ర్యాంక్డ్ 2v4 స్టార్ట్ అయ్యిందే చాలా సేపటి తర్వాత. సో బన్నీగడ్ అయితే ఇంకా ఎలైవ్ ఉన్నాడు, ఎలైవ్ ఇంకా ఇద్దరు ఉన్నారు. మరి చూద్దాం బన్నీగడ్ వీడియో సక్సెస్ చేసాడా లేదా అనేది. వీడియో వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం అమ్మ, ఇది మాత్రం ఓపీ జరిగింది కదా, సో వీడియో అయితే పెట్టేస్తాను. అట్లనే మమ్మ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓపీ మమ్మ బన్నీకి వచ్చేసరికి 1v1 సిచ్యువేషన్. అవును మమ్మ, ఇంతకీ బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ అయితే పెట్టాను, అది మీకు వినిపిస్తుంది. అంటే డిస్టర్బెన్స్ అది లేకుండా బ్యాక్గ్రౌండ్ సాంగ్తో వాయిస్ ఓవర్ ఇమ్మన్నారు కదా, సో అట్లయితే ట్రై చేశాను. అసలు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వినిపిస్తుంది లేదో కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మోవా. కమాన్ రర్రీ ఆగంబా, ఏట్ మోవా ఇచ్చి పడే మొన్నటి అయితే అది కొన్ని ల్యాండ్ మైన్ అరే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. మమ్మ ల్యాండ్ మైన్ పెట్టేసుకున్నాడు, గ్రేడ్ విసిరేసుకుంటున్నాడు. అరే రే రే రే, ఈ ప్రెషర్ మూమెంట్ ఉంటుంది 1v1 సిచ్యువేషన్ కదా. సో మనోడు కొంచెం ప్రెషర్గా అయితే ఫీల్ అవుతున్నాడు. లాంగ్ రేంజ్కి వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినా అవుతుంది, లేకుంటే ట్రీ కవర్ తీసుకొని మనోడు కొట్టిన అవుతుంది. మరి చూద్దాం, గ్రనేడ్ అయితే కుక్ చేసి ఎగురుతున్నాడు. ఏమాత్రం చెట్టుకు తగిలి వెనకాల వస్తే ఆర్ఐపి ఆగంబా రాట్. సో ఫుల్ కంగారు అయితే పడుతున్నాడు మనోడు. అరే ఓపెన్ ఛాలెంజ్లో వచ్చేసారు 153, వేరే లెవెల్ హెడ్ కదన్నా కొట్టేశాడు మూమ. 9 కిల్ అనుకుంటా నాకు తెలిసి ఆగంబా 8-9 కిల్ అయితే కొట్టాడు. టోటల్ కిల్స్ ఒక 20 కిల్ వరకు చేసాం మోమా. సో వీడియో వచ్చేసరికి ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, అలానే వీడియోలో మీకు గేమ్ ప్లే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మామ. కొత్తగా వస్తే ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, హ్యాపీగా ఉండండి మామ.